మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసమే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ముస్తాబాద్ మండల రైతు బంది సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, జడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పోత్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ షీలం జానాబాయ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్తో పాటు మాజీ సెస్ డైరెక్టర్లు ఏనుగు విజయరామారావు, కొమ్ము బాలయ్య, ప్రతినిధులు కలకొండ కిషన్ రావు, కొమ్మెట రాజమల్లు, ఎద్దండి నరసింహారెడ్డి, మెరుగు యాదగిరి గౌడ్, మెరుగు రాయశం గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఓపెన్ చేసే కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేంద్రన్న గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, మండల మాజీ చీఫ్ డైరెక్టర్ విజయన్న గారు, రాష్ట్ర నక్రాజ్ సీన్ గారు, సర్పంచులపురం అధ్యక్షులు కిషన్న గారు, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు గొప్ప దూరదృష్టి ఉన్నటువంటి వారు, వారు ఇవాళ రాష్ట్రాన్ని ఒక ఉమ్మడిగా నడుపుతున్నటువంటి పార్టీ. ఇవాళ ఎవరు కూడా ఒక కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి, కానీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబంలాగా నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంత గొప్పగా నడుపుతున్నారు వారు అంటే మనం కూడా మండలాలల్లా అందరం కూడా కలిసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి పనిచేసి పార్టీని ఏ కార్యక్రమంలో తీసుకున్నా ముందు వరుసలో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే సమస్యలు అనేటివి చాలా ఉంటాయి, కానీ వాటిని అన్నిటినీ మనం పక్కన పెట్టి కలిసిపోయినప్పుడే ప్రతి కార్యక్రమం కూడా సాఫీగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మన నాయకులుగా కార్యకర్తలుగా అందరం గమనించి మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని దృష్టి పెట్టుకొని ప్రతి కార్యక్రమం కూడా మన మండలంలో ముందు వరుసలో ఉంచే విధంగా అందరం కూడా చేయాలని చెప్పేసి ఈ అవకాశం విశేషణ కార్యకర్తలందరికీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మండల శాఖ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీటీసీ కుటుంబ నరసన్న గారు, రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు గారు, మాజీ జడ్పీటీసీ అజానన్న గారు, నిన్ననే నూతనంగా అధికారికంగా రాష్ట్ర రజక సంఘ ఉత్సవాల కమిటీ చైర్మన్గా నియమించబడిన అక్కరాజు శ్రీనివాస్ గారు, అదే గౌతమ్ అన్న గారి చేతులు మండల సర్పంచ్ అపురం అధ్యక్షుడు కిషన్ రావు గారు, ఇంకా ఇంత చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరు నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసి వచ్చేవారికి ఒక సెంటర్ అంటూ ఒకటి ఉండాలి పార్టీ కార్యాలయం కాబట్టి, అట్లాంటి పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి కాబట్టి మనం ఎవరికైనా కానీ ఏమి ఇబ్బంది అయినా కానీ ఏమన్నా పట్టిగా ఇక్కడికి వచ్చిన మీటింగ్లు చేసుకోవాలన్నా కానీ ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలంటే కానీ ఇది అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేసినందుకు పెద్దలే సురేందర్రావు గారికి, గోపాల గారికి వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందువైనా ఒక్కటి నుంచి ఈ ఉద్యమము అంచెలంచెలుగా వచ్చి ఉద్యోగం నుండి మనం రాజకీయ పార్టీగా మారినప్పటి నుండి కూడా అన్ని కార్యక్రమాల్లో ముస్తాబాద్ మండలం ముందున్నది. ఇక్కడ కార్యకర్తలు కూడా పార్టీకి వెన్నంటే ఉంటూ ఎప్పటికప్పుడు విజయాలను పార్టీకి విజయాలను అందించుకుంటూ పార్టీ ఇచ్చే కార్యక్రమాలను
అందరూ తమ ఇంటి కార్యక్రమంగా నిర్వహించుకుంటూ ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా నా పార్టీ కార్యాలయ కార్యక్రమం అనే వరకు అన్ని పక్కన పెట్టి వ్యక్తిగత పనులను పక్కకు పెట్టి వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టి పార్టీ మాకు ముఖ్యం, పార్టీ మా కుటుంబం, పార్టీ మాకు సర్వస్వం అనే విధంగా ఇక్కడ ఉండబడే కార్యకర్తల నుంచి నాయకుల దాకా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముందు ముందు కూడా ఇలానే అందరం కలిసికట్టుగా కొనసాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షులు మరి ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు.